విజయనగరం జిల్లా విద్యుత్ స్టేడియంలో క్రికెట్ సందడి U25 సీనియర్ స్టేట్ ప్రాబుల్స్ మ్యాచ్ 3 రోజులుగా జరుగుతోంది. ఇందులో భాగంగా రాణించిన విజయనగరంకు చెందిన రవికిరణ్ 309 బాల్స్లో 210 రన్స్తో నాటౌట్గా నిలిచిన రవికిరణ్, అతనికి సపోర్టుగా నిలిచిన రాహుల్ 126.171 బాల్స్లో 150 రన్స్లో 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న మ్యాచ్ రవికిరణ్ రాహుల్ కలిసి మ్యాచ్ని ఆదుకున్నారు. మ్యాచ్ డ్రా అనంతరం రవికిరణ్ మాట్లాడుతూ సీనియర్ సివిల్తో ఆడడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, సీనియర్లు సపోర్ట్ సాధించడానికి రవికిరణ్ చెప్పాడు. నాకు తల్లిదండ్రులు అలాగే కోచ్లు సురేంద్ర గారు, రమేష్ గారు చాలా సపోర్ట్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఈ విద్యుత్ స్టేడియంలో ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు క్రికెట్ అకాడమీలో చేస్తున్నావు? విద్యుత్ స్టేడియంలో అంటే ఒక 8 ఇయర్స్ నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే, చెప్పాలి, ఆగకూడదు, కంటిన్యూస్. అంటే 8 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ విద్యుత్ స్టేడియంలో. మంచిగా అంటే నెట్స్ కానీ బాల్స్ కానీ ఏమైనా మాకు సెక్రటరీ సార్ కానీ మా కోచ్ కానీ బాగా హెల్ప్ చేసేవారు, దానివల్ల మాకు అడ్వాంటేజ్ అయితే ఆడడానికి. అంటే యాక్చువల్గా ఇప్పుడు 200 రన్స్ కొట్టారని చెప్పేసి నీ అందరూ మీ ఫ్రెండ్స్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో చాలా దింట్లు పెట్టారు. అంటే ఏ మ్యాచ్తో ఆడుతుండగా 200 రన్స్ చేసాం? ఇది 125 స్టేట్ ప్రాబ్లమ్స్ అండి. ఇందులో కొట్టడం వల్ల స్టేట్ మ్యాచ్కి అంటే సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నాను, ఏమవుతా అనుకుంటున్నాను? అంటే మంచిగా ఆడి రంజీ ట్రోఫీ అన్ని ఆడి ఇండియా ఆడాలను, ఇండియాతో ఆడాలనుకుంటున్నాను. రాహుల్, ఎన్ని సంవత్సరాలు బట్టి అకాడమీలో ఆడుతున్నావు? నేను ఒక 11 ఏళ్ళ నుంచి ఆడుతున్నా క్రికెట్. 11 ఇయర్స్ నుంచి. అంటే ఇంట్లో సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇంట్లో అంతా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఫ్యూచర్ ఇండియాకి ఆడాలని. ఇప్పుడు ప్రెసెంట్ 100 రన్స్ కొట్టామన్నా దేంట్లో? ఇదే 25 సెలక్షన్ మ్యాచ్ స్టేట్ కి. ఓకే, 126 రన్స్ కొట్టాను. సరే, ఇప్పుడు మీ కోచెస్ కానీ లేకపోతే ట్రైనర్స్ కానీ మీకు ఎట్లాంటి సపోర్ట్ ఇస్తున్నారు? కోచెస్ ట్రైనర్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ నుంచి బాగా చేస్తా ఉన్నారు.